హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ యాజమాన్యాల తీరు మారడం లేదు. అధికారులు ఎంత హెచ్చరిస్తున్నా అక్రమాల బాట మాత్రం వీడడం లేదు. ఆహార పదార్థాలను ఎంఆర్పీ ధరలకే అమ్మాలన్న నిబంధన చిన్న చిన్న థియేటర్స్ లో తప్ప పెద్ద పెద్ద మాల్స్ లో అమలైన దాఖలాలే కనిపించడం లేదు. దీంతో తూనికలు కొలతల శాఖ అధికారులు మరోసారి కొరడ ఝుళిపించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉమా అందిస్తారు. వినోదన్ ఈ రెండుని బేసిస్ చేసేసి కస్టమర్లకి అనుకూలంగా కస్టమర్ ని అట్రాక్ట్ చేయడానికి మల్టీప్లెక్స్ లు వచ్చాయి. చూడడానికి చాలా బాగుంటాయి. మల్టీప్లెక్స్ కి వెళ్తే చాలు, చాలా రిలాక్స్ అవుదాం అనుకున్న ప్రేక్షకులకు మాత్రం ఇప్పుడు ఎంఆర్పీ రేట్ల కంటే అధికంగా తీసుకోవడంతో ఇప్పుడు ఒక తలనొప్పిగా మారింది. టీవీ ఫైవ్ అదే పనిగా క్యాంపెయిన్ చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునే దశలోకి వెళ్ళింది. ఆగస్టు 1 నుంచి కంప్లీట్ గా ఎంఆర్పీ రేట్స్ ఏ అమ్మాలి అని చెప్పేసి ఒక నిబంధన లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ అకున్స్ అగర్వాల్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఆగస్టు 2 రోజున ఎంతవరకు ఇది అమల్లోకి వస్తున్నాయని చూస్తున్నాము. సో యూ సీన్ ది మూవీ టుడే? Yeah, we have seen the movie today. What the price of tickets and what the price of snacks? And we have booked the tickets online. It's my brother who booked the tickets, but compared to knowing the price here, it's anyway expensive. And when we came to here get some popcorns, the prices are too high. We are not from this country, but compared to the prices, we are from London. It's more expensive here. We are like shocked. Oh my goodness, buying here is more expensive, and you don't get any proof of purchase, which is too much, which I think is more than in London. We get it for a pound, a pound or two, and here that 400 rupees is equal to 4 to 5 pounds. And if we buy anything, we get a receipt with VAT, what we pay. And there is no tax, MRP, how much they are charging, nothing written. First of all, they don't give the receipts. We have to ask for it. If the taxes is 20%, take 20%. But don't take 50%. It's a rip-off. But the prices should come down. Take the taxes. But what is meant for it? ఆగస్టు 1 నుంచి ఎంఆర్పీ పైన అమ్మాల్సిందే అని చెప్పేసి ఈరోజు ప్రత్యేకించి రైట్స్ చేశారు. డిప్యూటీ కమిషనర్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఏంటి సార్, ఏమేమి ఇష్యూస్ జరిగాయి? వాళ్ళు ఏ రకంగా నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారు? అదే, ఎంఆర్పీ వయలేషన్స్ ఉన్నాయని కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద చేస్తున్నాం. అధిక ధరలు ఒకటి, అధిక ధరలు అనేది చూస్తున్నాం. మరి అది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అవుతుంది. బయట మార్కెట్లో 18, 19, 20 రూపీస్ ఉన్నది. ఇక్కడ 6 రూపీస్ పెట్టి ఆ ప్రోడక్ట్ అమ్ముతున్నారు. సేమ్ బ్రాండు, సేమ్ మ్యానుఫ్యాక్చరర్, బట్ డిఫరెంట్ బ్రాండ్స్ యూజ్ చేసి అమ్ముతున్నారు. దాంట్లో అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద కేసులు బుక్ చేయడం జరిగింది. సో ఎంఆర్పీ వయలేషన్స్ ఏమైనా ఉన్నాయి చూస్తే దాంట్లో బేసికలీ అట్లా ఏం కనిపించలేదు. బట్ క్వాంటిటీ మెన్షన్ చేయకుండా అమ్ముతున్నారు. అవి కూడా కేసు బుక్ చేయడం జరిగింది. నోటీస్ అంటున్నారు, ఎన్ని డేస్ లో నోటీసు? సో నోటీస్ దాటి కూడా వాళ్ళు అలాగే చేస్తే భవిష్యత్తులో ఎలా ఉండబోదు? నోటీస్ అయిపోయింది, నోటీస్ పీరియడ్ ఇవ్వడం అయిపోయింది. 1 ఆగస్టు నుంచి మేము కేసులు చేయాలని నిర్ణయించుకొని ఈరోజు అదే